బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతమంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, గుడులపై జరిగేటటువంటి దాడులు మనం చూస్తూనే ఉన్నాం. ముత్యాలమ్మ తల్లి విషయంలో, ఆ గుడి విషయంలో ఎంత ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొనిందో, ఎంత హేయంగా వాడు ఎంత దారుణాతి దారుణంగా ప్రవర్తించాడో మనం చూసాము. దేహశుద్ధి కూడా ఎంతో కొంత జరిగింది. మరి దీన్ని ఇట్లాంటివి బయటకు వస్తే డెఫినెట్గా బాధపడేవాళ్ళు, ఖండించేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఉన్నట్టే ఇన్స్పైర్ అయిపోయి మనం హీరోలు అయిపోతాం అనుకుని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసేసుకుని ఇంకొక గుళ్ళ మీద దాడి చేసే వాళ్ళు కూడా ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. అదే జరిగింది శంషాబాద్లో ఒక హనుమాన్ దేవాలయంలో. విగ్రహాలని ధ్వంసం చేసినటువంటి ఆయన, అందున నవగ్రహ విగ్రహాలను అయితే మొత్తం 5 విగ్రహాలని ధ్వంసం చేశారు. ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? ఒకటేనమ్మా, ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మతోన్మాదము వాళ్ళ పుస్తకాల్లో చాలా స్పష్టంగా ఇలా విగ్రహాలని కనుక ధ్వంసం చేస్తే ఆ దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అనేటువంటిది రాసుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి అమ్మా, అంటే ఇక్కడ మనం కరెక్ట్గా ఒక పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క గ్రంథము తీసుకొని, అంటే వాళ్ళ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత చక్కగా ప్రమోట్ చేస్తున్నారు, అంటే ఎంత ప్రేరేపితం చేస్తున్నారు. మన హిందూ వీటిలో, సనాతన ధర్మంలో ఎంతమంది చేతిలో భగవద్గీత ఉంది, పిల్లల్లో ఉంటే ఎంతమంది పిల్లలకు నేర్పిస్తున్నారు. బుద్ధి లేని మనకైనా, మనకే డెఫినెట్లీ అలాగే అనుకోవాలి. ఎందుకంటే అదే భగవద్గీత కనుక మనం పరిపూర్ణంగా కనుక పిల్లలకు కనుక నేర్పించి కనీసం రోజుకు ఒక శ్లోకం ఎంతసేపు నువ్వు చదువుకో, అంటే చదువుకోవడం తప్పని కాదు, ఎంతసేపు నువ్వు మంచి జాబ్లోకి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, వీటి వరకే మనం చేస్తున్నాం. అంతేగాని ఎక్కడా కూడా మనం ఎన్ని కేసెస్ నేను చూస్తుంటాను కదా, అమ్మా మీరు మీ అమ్మాయిని లేకపోతే మీ అబ్బాయికి ఉద్యోగం రావాలంటున్నారు కదా, లలితహాస్త నామాల్లో ఈ నామం చేసుకున్నారంటే మా అబ్బాయికి టైం ఉండదండి. అట్లా అనడానికి కూడా ఎట్లా వస్తుందో నోరు అర్థం. మొన్న అయితే మీరు నంబర్ ఒక అమ్మాయి జాతకం చూపించి పెళ్ళి అవ్వట్లేదు అంటే నేను చెప్పా, అమ్మ ఈ మంత్రం ఒక అరగంట సేపు చేసుకోమనండి అమ్మా అంటే, అరగంట మా అమ్మాయికి టైం ఉండదు అంటే ఒకటే మాట అడిగాను, అమ్మ మీరు ఈ మంత్రం చేసుకోవడానికి మీ అమ్మాయికి అరగంట టైం లేనప్పుడు మరి కాంప్రమైజ్ చేస్తుంది, మంత్రానికి అరగంట టైం లేకపోతే కాంప్రమైజ్ చేస్తుంది వచ్చే భర్తతో. దాని మీద ఇంట్రెస్ట్ ఉందేమో సార్, దీని మీద ఇంట్రెస్ట్ లేదు అంతే కదా. దేర్ ఇస్ ఎ విల్, దేర్ ఇస్ ఎ వే. వే, యా, ఎగ్జాక్ట్లీ. అయితే నేను మీకు ఈ విషయం ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఒక మతోన్మాదితో మతోన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి. అంటే ఎంత నెగటివ్ని ఎంత వెళ్ళిపోతుంది అంటే అంత తెగించి ఆ పని చేస్తున్నారు. రకరకాల బృందాలుగా విడిపోయి పల్లెటూరులో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చేస్తున్నారు. అంటే ఒకటి, ఇక్కడ మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన లోపించడం ఒకటి. మనం ఎంత ప్రొటెక్టివ్గా ఉండాలి, అక్కడ ఉన్నది విగ్రహం కాదు, అక్కడ ఉన్నది దేవత. రూపాన్ని ఇచ్చుకున్నాం మనం కాబట్టి ఆ దేవతను ఆశ్రయించి విగ్రహం, ఆ విగ్రహాన్ని ఆశ్రయించి దేవత ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ హనుమాన్ మందిరం అయితే ఆంజనేయ స్వామి, ముత్యాలమ్మ అయితే అమ్మవారు, నవగ్రహాలు అయితే నవగ్రహాలు అక్కడ ఉండి తీరుతాయి. మీరు ఆ విగ్రహం దాకా ఎందుకు, మీరు ఉదాహరణకి మనం ఎప్పుడైనా మీరు గమనించుకున్నారు లేదో, నేను అంటే మీతో చాలా తక్కువ ఇది జరిగింది, నేను సహజంగా యాంకర్స్తోని పర్టికులర్గా గ్రహాల గురించి రాశిఫలాలు కానీ ముఖ్యంగా శని సంవత్సరం చేసినప్పుడు ఆ ఎనర్జీ అక్కడ కనబడుతూ ఉంటుంది, స్లో డౌన్ అవుతూ ఉంటాయి పనులు. మనం కూడా చేసినప్పుడు, ఎందుకంటే మనం కూడా చేసినప్పుడు కరెంట్ పోవడం స్లో అవడం, అంటే ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది అని అర్థం. మాట్లాడితేనే ఫామ్ అయితే విగ్రహానికి ఇంకెంత పవర్ ఉండాలి. ఆ విగ్రహానికి ఉన్నటువంటి పవరు అలా ధ్వంసం చేసినటువంటి వారికి, మతోన్మాదంతో ధ్వంసం చేసినటువంటి వారికి ఖచ్చితంగా 100% వంశాలు లేపేస్తుంది. అదేమి చిన్న విషయం కాదు, వంశం లేపేస్తుంది. ఎవరైతే దేవత కోసం పోరాడతారో వాళ్ళకి వంశ అభివృద్ధి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతే కదా, స్పందించడం వల్ల సార్ చాలా మంది మనకి ఎందుకులే ధర్మం కదమ్మా. ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఏంటంటే అది ధర్మం కాదు. అసలు నోరు తెరిచి మాట్లాడటానికి కూడా జనాలకు టైం లేదు సార్. జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? పిరికితనం అనుకోవాలైతే దీన్ని ఖచ్చితంగా పిరికితనమే. ఇప్పుడు నీ తల్లిని లేకపోతే మీ తండ్రినో ఎవరైనా వచ్చి కరతో కడతని ఊరుకుంటావా? ఊరుకో కదా. ఆ సర్లే ఎందుకులే అని అనుకుంటావా? అనుకో. ఎందుకు అనుకుంటావు? అట్లాగే ఇప్పుడు
పరమతాలని గౌరవిద్దాం. మన దానిలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే వాళ్ళ మతం వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళ మతాలను గౌరవిస్తాం. కానీ ఇతర మతాల మీద చేసేటువంటి దాడులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని మనం ఎదురు తిరగాల్సిందే. ప్రజలే ఎదురు తిరగాలి. కోర్టులు ఏదో చేస్తాయి, పోలీసులు ఏదో చేస్తారు, ఏదో ఎవరో వచ్చి ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే అది కాదు. మనం స్పందిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. వాళ్ళు స్పందిస్తారులే అని చెప్పి చూసుకుంటే కలగదు, జరగదు, గుర్తుపెట్టుకోండి. ఈ నవగ్రహాలు అంటేనే డెఫినెట్ గా చాలా మీరు అన్నట్టుగా ఇందాక మాట్లాడితేనే ఎనర్జీ ఫామ్ అయిపోతాయి. నవగ్రహాలని దూషించడం కూడా చేస్తుంటారు సార్, దీని విషయం పక్కన పెడితే దైవ దూషణ గానీ ఇట్లా నవగ్రహ దూషణ గానీ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? 100% పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తాడమ్మా మనిషి. పోయే కాలం అంటారు చూసారా, అంటే వాడికి దగ్గర పడింది అనమాట. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అంటే వినాశకాలం వచ్చినప్పుడు వాడికి విపరీతమైన బుద్ధి కలుగుతుంది, ఆ బుద్ధితో చేసేటువంటి పనులు చేస్తాడు. సింపుల్. సో ఈ నవగ్రహాలు జోలికి వస్తున్నారు, అదేవిధంగా దేవతామూర్తులు జోలికి వస్తున్నారు అంటే వాళ్ళ వంశాలు ఎక్కడో ఇదే, అలానే వాళ్ళ వంశం పోతుందిలే మనం చూస్తూ కూర్చుందాం అనుకుంటే కాదు. స్పందించని వాళ్ళకు కూడా ఉంటుందా? ఎందుకు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నీ తల్లిని కొడుతున్నారు ఎవరో, నువ్వు సైలెంట్ గా ఉన్నావు, మరి దానికి పాపం తగలదా నీకు? తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. నీ స్పందన కంపల్సరీ అవసరం. నీ పిల్లల్ని నోడో ఏదో చేస్తాను, నువ్వు సైలెంట్ ఉంటావా? ఊరుకోవు కదా. మరి నీకు వరాలు కావాలి, నీకు ప్రతి పని కావాలంటే నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నావు, టెంపుల్ చుట్టూ తిరుగుతున్నావు. ఆ దేవత నీకు ఇస్తుందని నువ్వు నమ్ముతున్నావు. మరి ఆ దేవత నీకు ఇస్తుందని నువ్వు నమ్ముతున్నప్పుడు ఆలయంలో ఆ దేవత రూపంలో ఉన్నటువంటి విగ్రహానికి ఏదో జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు స్పందించావు? రేపొద్దున్న ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్తావు? ఎలా దండం పెట్టుకుంటావు? ఎలా అడుగుతావు నాకు ఇది కావాలి అని? కదా, అంతే కదా, సింపుల్ లాజిక్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్పందన ఇంకా పెరగాలి. మధ్య బాగానే వస్తుంది స్పందన చెప్పాలంటే. మనం ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అయితే మనం చూసినప్పుడు కూడా ఒక ఆడపిల్ల చక్కగా అసలు ఎంత బాగా అడిగింది. యూత్లో ఇది ఉంటుందమ్మా ఖచ్చితంగా, యూత్లో ఆ తెగింపు గానీ ఆ ధైర్యం గానీ ఉంటుంది. అంటే అన్న ఆలోచించిన వాళ్ళు అంటే 10 లెక్కలు వేసుకోరు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక ఏమవుతుందంటే అమ్మో ఇది ఎందుకు మనకి, అనవసరంగా మళ్ళీ రేపొద్దున ఇంకేదో జరుగుతుందేమో అని అనుకుంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, జరుగుతుందేమో అనుకుని భయపడినంతసేపు వాళ్ళు ఇంకా ఎక్కువ జరుగుతాయి ఇట్లాంటివి. ఇప్పుడు చూడండి, కందిరి ఇంతే ఉంటుంది కానీ గుయ్యం వస్తే మనం భయపడతాం. ఎందుకు? దాని స్వభావాన్ని చూసి భయపడతాం. కుందేలు ఇంత ఉంటుంది, మనం ఎవరు భయపడరు దాన్ని చూసి, అవునా కదా? ఎంత నువ్వు ఎంత సైజు ఉన్నావు అని కాదు. ఒక కందిరి గల పుట్ట మీద ఎవడు రాయడం చూడటం అంతా వచ్చి దాడి చేస్తాయని. అంటే ఒక దాడి జరుగుతుంది, లేకపోతే ఒక స్పందన ఉంటుంది అక్కడ నుంచి అని అనుకున్న ప్రతిదాడి ఉంది అనుకుంటే ప్రతి వ్యక్తులు భయపడతారు, ఆగుతారు, అనవసరమైనటువంటి రాళ్ళు విసిరే పని చేయరు. అయితే కొంతమంది సార్ సూడో సెక్యులర్స్ ఉంటారు కదా, అసలు వాళ్ళు మాట్లాడే మాటలకి అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియనటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటారు. వీళ్ళు మీరు హిందువులు కూడా దాడి చేస్తారు కదా మసీదుల మీద, చర్చల మీద, ఇప్పుడు అప్పుడు లేవని గొంతువులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని మాట్లాడితే ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఆ మాటల్ని? ఎట్లా వాటికి సమాధానం? కూడా దాడులు చేయలేదమ్మా, గుర్తుపెట్టుకుని రక్షించుకునే పని చేశారు. దాడులు ఏం చేయలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు వీళ్ళ ఇవి చూపించమనాలి, ఎక్కడ దాడి చేశారు చూపించమనాలి. అంటే ఏమిటి, వాళ్ళు కనుక అట్లా చేసినట్లయితే ఇక్కడ ఏం లేదు, ఇదంతా కూడా ఒక రకంగా నన్ను అడిగితే రాజకీయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు గానీ నాకు గానీ మనకు తెలిసిన వాళ్ళు ముస్లింస్ క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. మా ఇంటికి వచ్చి భోజనం చేసే ముస్లింస్ బోల్డ్ మంది ఉన్నారు, నాతో పాటు తిరిగినటువంటి క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు, నా క్లయింట్స్ బోల్డ్ మంది ఉన్నారు క్రిస్టియన్స్ ముస్లింస్. ఎక్కడ తారతమ్యాలు రావట్లే, ఎక్కడ వస్తుంది ప్రాబ్లము అంటే కొన్ని అంటే విపరీతమైనటువంటి ఆలోచన విధానంతో ఒక మతోన్మాదంతో పనిగట్టుకొని స్కెచ్ చేసి ఒక దేశాన్ని ముక్కలు చేయాలని, లేనట్లయితే ఒక దేశం పురోగతి వైపు వెళ్ళకూడదు అనేటువంటి భావజాలంతో అటువంటి దాంతో చేయడం. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి, డైవర్ట్ అవుతూ ఉంటాము, మనం చేయాల్సిన పని సరిగా చేయలేము. అంటే దేశం మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువ అలర్లు జరుగుతున్నాయి అనుకోండి, వేరే దేశాలు ఇక్కడ ఏదైనా కంపెనీ పెట్టాలన్నా మదుపు పెట్టాలన్నా పెట్టరు. ఇవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని కంట్రీస్ ఇండియాని ఎదగకుండా చేసేటువంటి కొన్ని పనులు అమ్మా ఇవన్నీ. ఆహా, ఇండియా బాగా టాప్ పొజిషన్లోకి వెళ్తుంది, ఏం చేయాలి, వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టాలి. ఇప్పుడు మనకేమవుతుంది, ఇట్లా చేస్తున్నా మనకు తెలిసిన వాటితో కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటుంటాం. ఏ వీళ్ళింతే ఎన్నో ఎంత చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ విషయంలో కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం, అమ్మ వీళ్ళు ఇలా చేశారు కదా, ఇతను ఒక ముస్లిమే కదా, ఇతను క్రిస్టియనే కదా, లేదా వాళ్ళు కూడా ఇట్లా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అమ్మో మనం మన వాళ్ళు ఇట్లా చేశారు కదా, మనం వాళ్ళం ఏమైనా ప్రమాదం ఉంటుందేమో. అంటే ఏమిటి, సఖ్యత లోపించే పని కనుక దేశంలో ఉండే వాళ్ళకి కనుక చేయగలిగితే టెర్రరిస్టులు చేసే పని, వీళ్ళు మతోన్మాదులు చేసేటువంటి పని ఏంటంటే ఇలా సఖ్యతను లోపించేటువంటి చేస్తే దేశం అభివృద్ధి రాదు. ఎందుకు ఈ గొడవలు, ఈ ఘర్షణలు వీటి చుట్టూ ఎదురుతుంటుంది.
ఇలాంటివి ఎప్పుడైతే ఎక్కువగా అవుతూ ఉంటాయో వేరే వేరే దేశాలకు కూడా వచ్చే కంపెనీస్ కంటే రావు. ఏప్రిల్ నుంచి చూసుకుంటే క్రోధినామ సంవత్సరం మొదలైన దగ్గర నుంచి చూసుకుంటే గొడవలు ఆల్రెడీ ఫస్ట్ క్రోధినామ సంవత్సరం ఫలితం అది. అదేకాక కుజసేన్ కుజరావులు చూసుకుంటున్నారని కూడా మనం కుజరావుల గురించి చెప్పి వత్సంగా అవుతాయని. క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఇలాగే ఉంటుంది ఈ గొడవలు ఇళ్లలో ఇలా గొడవలు బయట గొడవలు అసలు ఎక్కడ ప్రశాంతత లేదు సార్. మళ్ళీ కుజ మార్పు వచ్చిన తర్వాత నుంచి కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది అనుకోవచ్చా? కుజ మార్పు కంటే క్రోధినామ సంవత్సరం అయిపోవాలి. ఎందుకంటే కుజుడు కూడా అప్పుడే మారుతున్నాడు ఇంచుమించుగా. ఎందుకంటే ఇప్పుడు కర్కాటకంలో ఉన్న కుజుడు వక్రిస్తాడు ఒక నెలలో. వక్రించి మీకు మిథునంలోకి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ ఆయన 6 నెలలు అక్కడక్కడే తిరుగుతుంటాడు. సో అతను ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో అప్పుడే కొంచెం కొంత మార్పు వస్తుంది. చాలా టైం ఉంది సింహంలోకి రావడానికి ఇంచుమించు. ఈ మధ్యలో యుద్ధ వాతావరణం కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళాలు కావచ్చు, విపరీతమైనటువంటి అంటే అసలు సంబంధం లేనటువంటి విషయాలు గొడవలు అవడం కావచ్చు, ఇవన్నీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కేర్గా ఉండాలి, పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా. రైట్ సార్. ఇట్లాంటి మొన్న కూడా అనుకున్నాం మనం ముత్యాలమ్మ తల్లి విషయంలో కూడా, ఆ టెంపుల్ విషయంలో కూడా అనుకున్నాం మళ్ళీ మళ్ళీ జరగద్దు అని. అక్కడ ఉన్న వాళ్ళు రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, ఎవరి గుడిని వాళ్ళు. అంటే ఆరాధన అనేటువంటి భావనలో నువ్వు కేవలం ఇంట్లో కూర్చొని పూజ చేయడం మాత్రమే ఆరాధన కాదు. నీ దేవతకి నీ యొక్క సంబంధించిన దానికి ఏదైనా జరుగుతుంటే వెళ్ళి రక్షించడం కూడా ఆరాధనలో భాగమే, పూజ చేయడంలో ఒక భాగమే. డెఫినెట్లీ దాని ద్వారానే తెలుస్తుంది నీకెంత త్రికరణ శుద్ధిగా నువ్వు నమ్మావు. డెఫినెట్గా ఇట్లాంటి విషయంలో ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వాడికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.